Hello friends, welcome to our channel 4G Education, free and quality education for all. We like Sangana government job and the name of 4G Education YouTube channel. Subscribe just condi, other than a button on a bell icon, click chandy. E video lamanam, UNAM budget 2019-20 low, most important 25 question, video journalistni. We are gonna come only Facebook, WhatsApp, follow on Kunte, Kinda, Facebook, Mari WhatsApp, like a group chuck a link in the description under the what lamir mamali, follow what you. మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసమని కొన్ని మోడల్ పేపర్స్ జరిగింది. ఆ మోడల్ పేపర్స్ యొక్క లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీకు బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మేము అనేక రకాల స్ట్రాటజీ కేసు మీద వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక క్వశ్చన్స్లోకి వెళ్తే, ఇటీవల రెండో దశ ఎఫ్ఏఎంఇ పథకం ప్రారంభించబడింది. ఈ ఎఫ్ఏఎంఇ పథకం దేనికి సంబంధించింది? ఈ ఎఫ్ఏఎంఇ పథకం అనేది దేనికి సంబంధించింది అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎఫ్ఏఎంఇ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎఫ్ఏఎంఇ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. 2019-20 బడ్జెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం ఎంత డబ్బు పెట్టబడింది? 2019-20 బడ్జెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం ఎంత డబ్బు పెట్టబడింది? ఆన్సర్ వచ్చేసరికి 70,000 crores. 2019-20 బడ్జెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజ్ కోసం ఎంత డబ్బు పెట్టారంటే 70,000 crores పెట్టడం జరిగింది అన్నమాట. జీవన సదుపాయాన్ని సులభతరం చేయడానికి 2019 బడ్జెట్లో దేని ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? జీవన సదుపాయాన్ని సులభతరం చేయడానికి 2019 బడ్జెట్లో దేని ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసరికి రైల్వే స్టేషన్స్. దీని ఆధునీకరణ కంటే రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్కి 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అన్నమాట. 5 కోట్లకు పైగా ఆదాయంపై అదనపు ఛార్జ్ ఎంత? 5 కోట్లకు పైగా ఆదాయంపై అదనపు ఛార్జ్ ఎంత? 5 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారికి అదనంగా ఎంత ఛార్జ్ అనేది వసూలు చేయడం జరుగుతుంది? 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వారికి ఎంత అదనపు ఛార్జ్ అనేది వసూలు చేయడం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసరికి 7%. మామూలుగా అయితే 5% ఉన్న 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వారికి జిఎస్టీ కింద 30% అనేది ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుంది. దానికంటే కూడాను ఈ యూనియన్ బడ్జెట్లో 7% అధికంగా ట్యాక్స్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, జల్మార్గ్ వికాస్ పథకం కింద 2019-20 బడ్జెట్లో మల్టీ మోడల్ టెర్మినల్ మరియు నావిగేషన్ లాక్ అభివృద్ధికి ఏ స్థలాన్ని ఎంచుకున్నారు? జల్మార్గ్ వికాస్ పథకం కింద 2019-20 బడ్జెట్లో మల్టీ మోడల్ టెర్మినల్ మరియు నావిగేషన్ లాక్ అభివృద్ధికి ఏ స్థలాన్ని ఎంచుకున్నారు? ఈ జల్మార్గ్ వికాస్ పథకం అనేది నేషనల్ వాటర్ వేస్ సంబంధించింది అన్నమాట. జల్మార్గ్ వికాస్ పథకం అనేది నేషనల్ వాటర్ వేస్ సంబంధించింది. మొత్తం భారతదేశంలో ఎన్ని నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయంటే 111 నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి. ఈ నేషనల్ వాటర్ వేస్ల యొక్క మల్టీ మోడల్ టెర్మినల్ మరియు నావిగేషన్ ల్యాక్ కోసం 3 స్థలాలను ఎంచుకోవడం జరిగింది అన్నమాట. ఆ 3 స్థలాలు ఏమి అంటే సహీబ్గంజ్ అండ్ హోల్డియా అండ్ ఫరాక. ఆ 3 స్థలాలు ఏమంటే సహీబ్గంజ్ అండ్ హోల్డియా అండ్ ఫరాక. రాబోయే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కోసం 800,000 crores పెట్టుబడి పెట్టాలి? రాబోయే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కోసం 800,000 crores పెట్టుబడి పెట్టాలి? ఆన్సర్ వచ్చేసరికి 100,000 crores. రాబోయే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కోసం 800,000 crores పెట్టుబడి పెట్టాలంటే 100,000 crores పెట్టుబడి పెట్టాలి. మత్స్యరంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యోజన పేరు. మత్స్యరంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యోజన పేరు. ఆన్సర్ వచ్చేసరికి మత్స్య సంపద యోజన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపుల ద్వారా షేర్ చేయండి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల లక్ష్యం ఎంత? 2019-20 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల లక్ష్యం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 105,000 crores. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కానీ పెట్టుబడుల లక్ష్యం ఎంత అంటే 105,000 crores. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక లక్ష్యం ఎంత? 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక లక్ష్యం ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి
3.3%. 2019 and 2020 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక లక్ష్యం ఎంత అంటే 3.3%. 2 నుంచి 5 కోట్ల వరకు ఆదాయంపై అదనపు ఛార్జ్ ఎంత? 2 నుంచి 5 కోట్ల వరకు ఆదాయంపై అదనపు ఛార్జ్ ఎంత? ఇంతకుముందే మనం తెలుసుకున్నాం 5 కోట్ల పైన ఎక్కువ ఆదాయంపై అదనపు ఛార్జ్ ఎంత అంటే 7% అని. అదేవిధంగా 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఆదాయంపై అదనపు ఛార్జ్ ఎంత అంటే 3%. మొత్తం 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు మామూలుగా జిఎస్టీ కింద ట్యాక్స్ ఎంత అంటే 22% అన్నమాట. అయితే దానికి అదనంగా ఎంత ఛార్జ్ అనేది కట్టాలంటే 3% ఛార్జ్ కట్టాలి. మొత్తం 25% అనేది ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది అన్నమాట. 2 నుంచి 5 కోట్ల వరకు ఆదాయంపై 25% ట్యాక్స్ కట్టాలి. అదేవిధంగా 5 కోట్ల పైబడిన వారిపై ఆదాయంపై ఎంత ట్యాక్స్ కట్టాలంటే 37% కట్టాలి. అందులో 7% అనేది అదనపు ఛార్జ్, 30% అనేది డైరెక్ట్ ట్యాక్స్. మొత్తం ఎంత ట్యాక్స్ కట్టాలంటే 37% ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాణిజ్య బ్యాంకుల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2019 and 2020 బడ్జెట్ ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ఎన్ని రూపాయలు తగ్గాయి? వాణిజ్య బ్యాంకుల నాన్ పర్ఫార్మింగ్ అసెట్ 2019 and 2020 బడ్జెట్ ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే డాస్కు తగ్గాయి. ఆన్సర్ వచ్చేసరికి 1 lakh crore. ఎంత తగ్గాయి అంటే 1 లక్ష కోట్లకు తగ్గాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బడ్జెట్ ప్రకారం మోడల్ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా ఎన్ని ఐకానిక్ టూరిజం సైట్లను అభివృద్ధి చేయబడతాయి? బడ్జెట్ ప్రకారము మోడల్ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా ఎన్ని ఐకానిక్ టూరిజం సైట్లను అభివృద్ధి చేయబడతారు? ఆన్సర్ వచ్చేసరికి 17. ఎన్ని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయబడతారంటే 17 పర్యాటక కేంద్రాలని అభివృద్ధి చేస్తారన్నమాట ఈ యూనియన్ బడ్జెట్ 2019 and 2020. ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్టీ రేటు ఎంత శాతానికి తగ్గించబడింది? ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్టీ రేటు ఎంత శాతానికి తగ్గించబడింది? ఇంతకుముందు ఎలక్ట్రిక్ వాహనాలపై 21% ఉన్న జిఎస్టీ రేట్ అనేది ఈ యూనియన్ బడ్జెట్ 2019 and 2020 ఎంత శాతం తగ్గించారంటే 5% తగ్గించబడింది. మొత్తం ఇంతకుముందు 21% ఉండేది, ఇప్పుడు ఎంత ఉందంటే 5% మాత్రం ఉంది. ఎక్కడదాకా అంటే 50 lakhs లోపు ఉండే ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం జిఎస్టీ రేట్ అనేది 5% మాత్రం ఉంది. 2019 and 2020 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచ స్థాయి సంస్థలకు ఎంత డబ్బు అందించబడుతుంది? 2019 and 2020 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచ స్థాయి సంస్థలకు ఎంత డబ్బు అందించబడుతుంది? ఆన్సర్ వచ్చేసరికి 400 కోట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూపుల ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులను అధ్యయనం చేయడానికి ఏ కార్యక్రమం ప్రతిపాదించబడింది? భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులను అధ్యయనం చేయించడానికి ఏ కార్యక్రమాన్ని ప్రతిపాదించారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి స్టడీ ఇన్ ఇండియా. భారత ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులను అధ్యయనం చేయించడానికి స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఈ యూనియన్ బడ్జెట్ 2019 and 2020 ప్రతిపాదించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు పన్నును ఎంత శాతం తగ్గించబడింది? 400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు పన్ను రేటును ఏ శాతానికి తగ్గించబడింది? ఆన్సర్ వచ్చేసరికి 25%. 250 కోట్ల నుంచి 400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు పన్ను శాతాన్ని 25% తగ్గించబడింది. 250 నుంచి 400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు పన్ను శాతాన్ని ఎంత శాతం తగ్గించారంటే 25% వరకు తగ్గించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రత్యక్ష పన్ను ఆదాయం ఏ శాతానికి పైగా పెరిగింది? గత 5 సంవత్సరాల్లో డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం ఎంత శాతానికి పెరిగిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 78%. గత 5 సంవత్సరాల్లో డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం ఎంత శాతానికి పెరిగిందంటే 78%కి పెరిగింది. స్టార్టప్లో పెట్టుబడి కోసం రెసిడెన్షియల్ హౌస్ అమ్మకం వల్ల ఉత్పన్నమయ్యే మూలధన లాభాల పన్ను మినహాయింపు ఏ తేదీ వరకు పొడిగించబడింది? స్టార్టప్లో పెట్టుబడి కోసం మనం ఇల్లు అమ్మినప్పుడు ఉత్పన్నమయ్యే లాభాలు ఉంటాయి కదా, ఆ లాభాల్లో పన్ను మినహాయింపు అనేది ఏ తేదీ వరకు పొడిగించారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 31 March 2021. ఎప్పటి వరకు పొడిగించారంటే 31 March 2021 వరకు పొడిగించారు. కొత్త నీటి సంరక్షణ పథకం పేరేమిటి? కొత్తగా నీటి సంరక్షణ పథకం యొక్క పేరేమిటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి
జల్ జీవన్ మిషన్. కొత్తగా నీటి సంరక్షణ పథకం పేరు ఏంటంటే జల్ జీవన్ మిషన్. భారతదేశంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విద్యా సంస్థ పేరేమిటి? భారతదేశంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విద్యా సంస్థ పేరేమిటి? ఆన్సర్ వచ్చరికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. విద్యా సంస్థ పేరంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఏ స్వాతంత్ర సమరయోధుడిపై ఎన్క్లోపీడియా అభివృద్ధి చేయబడుతుంది? ఏ స్వాతంత్ర సమరయోధుడిపై ఎన్క్లోపీడియా అభివృద్ధి చేయబడుతుంది? ఆన్సర్ వచ్చరికి మహాత్మా గాంధీ. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3వ దశలో వచ్చే 5 ఏళ్లలో ఎన్ని కిలోమీటర్ల రహదారులను అప్డేట్ చేయాలి? ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3వ దశలో వచ్చే 5 ఏళ్లలో ఎన్ని కిలోమీటర్ల రహదారులను అప్డేట్ చేయాలి? ఆన్సర్ వచ్చరికి 125,000 కిలోమీటర్ల రహదారులని 5 ఏళ్లలో అప్డేట్ చేయాలన్నమాట. ఎన్ని లక్షల కిలోమీటర్లు అంటే సారీ ఎన్ని కిలోమీటర్లు అంటే 125,000 కిలోమీటర్ల రహదారులని అప్డేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి బ్యాంకుల నుండి సంవత్సరంలో 1 కోటి దాటి నగదు ఉపసంహరణపై ఎంత శాతం టీడీఎస్ను వసూలు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు? బ్యాంకుల్లో సంవత్సరానికి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ నగదు ఉపసంహరణ చేసుకుంటే తీసుకున్నట్టయితే ఎంత శాతం టీడీఎస్ వసూలు చేయాలని నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్లో ప్రతిపాదించారని అడిగారు. ఆన్సర్ వచ్చరికి 2%. అసలు టీడీఎస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చరికి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. టీడీఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఎంత టీడీఎస్ వసూలు చేయాలంటే 1 కోటి కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేస్తే 2%. వాట్ ఈస్ ద మినిమం ట్యాక్స్ పేయబుల్ ఇన్కమ్? వాట్ ఈస్ ద మినిమం ట్యాక్స్ పేయబుల్ ఇన్కమ్? మినిమం ట్యాక్స్ పే చేయాలంటే ఎంత ఇన్కమ్ ఉండాలి? ఆన్సర్ వచ్చరికి 5 లాక్స్. మినిమం ట్యాక్స్ పే చేయాలంటే మనకి ఎంత ఇన్కమ్ ఉండాలంటే మోర్ దెన్ 5 లాక్స్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి